ప్రకాశించేలా త్రిపురాంతక మండలంలో స్వయంభూగా వెలిసిన శ్రీమద్ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో ఆదివారం చండీ సప్తయతి హోమం వేద పండితులచే జరిగింది. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లాలోని మద్నూరు గ్రామానికి చెందిన 120 కుటుంబాల మూలమల్ల వంశీయులు హోమం చేశారు. ఈ సందర్భంగా వేద పండితుడు పట్నం సురేష్ శర్మ మాట్లాడుతూ, చండీ సప్తయతి హోమం చేయడం వల్ల జ్ఞానశక్తి, క్రియాశక్తి, త్రిగుణాత్మక శక్తి కలిగిన శ్రీమద్ బాల త్రిపుర సుందరీ దేవి కరుణాకటాక్షాలతో భక్తులు కోరుకున్న కోరికలను నెరవేరుస్తుందని, భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసమని, ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఈ హోమాన్ని నిర్వహిస్తున్నామని, గత ఏడాది శ్రీశైలంలో నిర్వహించామని ఆయన అన్నారు. ఆనాటి యుగాల్లో శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అమ్మవారు లోక కళ్యాణార్థం ధూమ్రసురుడు, దుర్మగుడు, మహిషాసురుడు వంటి రాక్షసులను సంహరించిందని, నేడు రాక్షసులు లేకపోయినా పరోక్షంగా అనేక రకాల ప్రాణాంతక వ్యాధులతో ప్రజలకు అంతర్గతంగా పరోక్షంగా ప్రాణహాని జరగకుండా ఉండాలనే లక్ష్యంతో ఈ హోమాన్ని నిర్వహిస్తున్నామని, చండీ శతయతి హోమాన్ని వేద పండితులతో నియమనిష్టలతో సాంప్రదాయబద్ధంగా ఈ మహాక్షేత్రంలో హోమం చేశామని వేద పండితులు సురేష్ శర్మ, సుధీర్ శర్మ, కృష్ణశాస్త్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మవారిని దర్శించవచ్చని, భక్తజనులు ఈ హోమంలో పాల్గొని హారతలను, తీర్థప్రసాదాలు స్వీకరించారు. జ్ఞానాశక్తి, క్రియాశక్తి, త్రిగుణాత్మక శక్తి వంటి ఈ బాలాత్రి ఆలయము త్రిపురాంతక క్షేత్రంలో మేము నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కార్మంలో గ్రామం నుంచి మూలమల్ల వంశము చికిరస గోత్రం సంబంధించి సభాంధులందరూ కూడా 120 మంది వచ్చి విశేషంగా ఇక్కడ అమ్మవారి క్షేత్రంలో చండీ సప్తయతి హోమం చేయడం జరిగింది. గత సంవత్సరము శ్రీశైల మహాక్షేత్రంలో ఇదే 120 మంది కలిసి కార్యక్రమం జరిగింది. ఈ యొక్క అమ్మవారి విశేషం ఏమిటి అంటే, సప్తశతి, దుర్గముడు, ధూమ్రాక్షసుడు, మహిషాసురుడు అనే రాక్షసు సంహరించి అమ్మవారి ముఖాన్ని కాపాడుతుంది. ఎలా కాపాడుతుంది అంటే, అప్పుడంటే రాక్షసులు ఉన్నారు, ఇప్పుడు అంటే అంతర్గత శత్రువు అంటే రోగాలు, బహిర్గత శత్రువు అంటే ఎదురుగావచ్చు కొట్టేవారు, వీళ్ళంటిని కూడా అమ్మవారిని తొలగించి మనకు కావలసినటువంటి సర్వాప శాంతిపూర్వకము అవిచ్ఛినము అంటే విచ్ఛిన్నగా సంతానము కావలసిన ధనము మాకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను అమ్మవారు తీర్చాలని తీరుస్తున్న నమ్మకం చేత ఒక సంకల్పాన్ని చేయడం జరిగింది. ఇక్కడ 120 మంది కలిసి మా కుటుంబ సభ్యులు ఒకే వంశం వాళ్ళము, ముగ్గురు తాతలు, వారి యొక్క బంధువులు, పిల్లలందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం వచ్చే సంవత్సరం ఇదే డిసెంబర్ 26 మరొక క్షేత్రంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.